స్కూలింగ్, తల్లిదండ్రులు, ఇంకా కెరీర్ మాటకొస్తే మీకు తెలుసు కదా, ఈ కాలంలో చాలా చాలా భిన్నమైన కెరీర్లు వస్తున్నాయి. యూట్యూబర్లుగా మాకు ఈ ప్రశ్నలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దాని గురించి తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, ఈ కొత్త కెరీర్ గురించి తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలి? నేను మిమ్మల్ని అడిగేది, మీరు మీ తల్లిదండ్రులకు మీ ఆలోచన చెప్పి వారిని ఒప్పించాల్సి వస్తే ఆ చర్చ ఎలా జరుగుతుంది? అలా జరిగిందా? మీరు కూర్చోబెట్టి వారికి నా జీవితంలో నేను చేయబోతున్నది ఇది అని చెప్పాల్సి వచ్చిందా? నేను ఇప్పుడు యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను, అలానా ఏంటి ఈ విషయంలో కూడా సరే, అందరినీ అన్నింటి గురించి ఒప్పించలేము, సరేనా? కొన్ని పనులు చేసేయడమే. ఇక మీకు ఉదాహరణ ఇవ్వడానికి, నేను నా 12వ తరగతి పాస్ అయినప్పుడు, అప్పట్లో దాన్ని PUC అనేవారు. ఆ తర్వాత నేను స్వతంత్రంగా చదువుకోవాలనుకున్నాను. కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు. మా కుటుంబంలో అందరూ విద్యావంతులే. కాలేజీకి వెళ్ళకపోవడం అంటే ఒక అపరాధం. కనీసం ఈ రోజుల్లో కొంచెం వెసులుబాటు ఉంది. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, మీరు కాలేజీకి వెళ్ళకపోతే అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళకపోతే మీరు మీ జీవనశైలిని కోల్పోతారేమో, కానీ మీరు మీ జీవితాన్ని కోల్పోరు. ఆ తరంలో మీరు కాలేజీకి వెళ్ళకపోతే మీరు జీవితాన్ని కోల్పోతారు, మీరు వీధిన పడతారు, అంతే. ఇక కాబట్టి వారు దీని గురించి భయపడ్డారు. మా నాన్నగారు ఒక వైద్యుడు కావడం వల్ల ఆయన ఈ విషయం గురించి శివాలెత్తిపోయేవారు. ఆయన పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. ఎప్పుడు 1st, 2nd, 3rd వచ్చేవాడు. కాబట్టి స్వతంత్రంగా చదువుకుంటాను అంటే ఆయన నమ్మలేకపోయారు. ఇక నేను ఒక పని చేశాను. దీనివల్ల ఒక్కసారిగా అందరూ నేను ఒక రకమైన శత్రువులా అయ్యాను అనుకున్నారు. అప్పుడు వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడడం మానేశారు. నేను ఒక పని చేశాను. నేను ఈ విషయం చెప్పాలి. నేను ఎంతగా తినేవాడిని అంటే, నేను 10 రెట్లు తినేవాడిని. ఈ రోజు తినేదానికంటే 10 రెట్లు ఎక్కువ తినేవాడిని. కానీ నేను ఎప్పుడూ బరువు పెరగలేదు. ఎందుకంటే నా శారీరక కార్యకలాపం ఎలా ఉండేదంటే, నేను ఒక కొబ్బరి చెట్టు అలా ఎక్కేయగలను, అలా ఉండేవాడిని. కాబట్టి రోజు నేను 50-60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ, కావేరీలో ఈత కొట్టడం, మళ్ళీ తిరిగి వెళ్ళడం, అలా. కాబట్టి అలా తినేవాడిని. నేను మైసూర్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ప్రతిరోజు 9 గంటలకు తెరవగానే వెళ్ళేవాడిని. సాయంత్రం 8 గంటలకు మూసేవారు. ఆ సమయం అంతా కూర్చుని అన్ని రకాల విషయాలు చదివాను. హోమర్ నుండి పాపులర్ మెకానిక్స్ వరకు, నేషనల్ జియోగ్రఫిక్ నుండి సాహిత్యం వరకు, భౌగోళికం, ఇది అది అన్ని, ఏది ఎదురైతే అది. ప్రతిరోజు 1 సంవత్సరం పాటు నేను చదివాను అన్ని రకాల విషయాలు. కానీ నాకు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, అప్పట్లో నేనంత తినేవాడిని అయినా సరే, ఈ 1 సంవత్సరం నేను ఒక భోజనం లేకుండా గడిపాను. ఉదయం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కావాల్సినంత తినేవాడిని. ఇక అక్కడికి వెళ్ళి రోజంతా భోజనం లేకుండా ఉండేవాడిని. అది నాకెంతో పెద్ద విజయం. ఎందుకంటే ఆహారం లేకుండా నేను ఉండగలుగుతున్నాను. ఇది ఒక విధంగా జీవితం పట్ల నా దృక్పథాన్ని విస్తరింపజేసింది. కానీ తెలుసా, ఫ్యామిలీ డ్రామా మొదలైంది. మా అమ్మ ఏడవడం మొదలుపెట్టింది, వచ్చే సంవత్సరంలో కాలేజీకి వెళ్ళు అని. అప్పుడు నేను కాలేజీకి వెళ్లాల్సిందే అంటే, నేను సాహిత్యం చదువుతాను అన్నాను. మా నాన్న, నువ్వు కవిత్వం చదివి ఏం చేస్తావు? ఖచ్చితంగా డాక్టర్ కావాలి అన్నారు. మిలిటరీ మెడికల్ కాలేజీలో ఒక సీటు సిద్ధంగా ఉంచారు. నేను కాదన్నాను. అప్పుడు వాళ్ళు, సరే కనీసం ఇంజనీరింగ్ చెయ్యి అన్నారు. అప్పుడు నేను, చూడండి, నేను ఒక డాక్టర్ని కావాలనుకోవడం లేదు. అంటే మీరు నాతో ఒక వెటర్నరీ డాక్టరు లేదా ఆయుర్వేదిక్ డాక్టరు, కనీసం భూత వైద్యుడివైనా అవ్వు అని ఉంటే నేను ఆలోచించేవాడిని. ఇఫ్ ఐ సే నో డాక్టర్, యు సే ఇంజనీర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు దిస్. యువర్ ప్రాబ్లమ్ ఇస్ సొసైటీ. Your problem is not me. నేను డాక్టర్ వద్దు అనగానే మీరు ఇంజనీర్ అంటే నేను అది విన్ను. మీ బాధ సమాజం గురించి, నా గురించి కాదు. కాబట్టి నేను సాహిత్యం చదివాను. ఇక ఈ 3 ఏళ్లు నేను మొదట్లో కాలేజీకి వెళ్ళాను. టీచర్లందరి దగ్గర రెడీమేడ్ నోట్స్ ఉండేది. వాళ్ళు దాన్ని చదివేవారు, ప్రతి ఒక్కరూ రాసేవారు. ఆ రోజుల్లో ఫౌంటైన్ పెన్నుల కరకర శబ్దం నాకు చికాకు తెప్పించేది. ఈ కరకర గోల వినడం నాకు ఇష్టం లేదని వారికి సలహా ఇచ్చాను. మీరు ఆ నోట్స్ ఇస్తే మేము దాన్ని జిరాక్స్ తీయించి మీకు తిరిగిస్తాం, మేము రానక్కర్లేదు, మీరు రానక్కర్లేదు. అప్పుడు తెలుసా, నేను అక్కడుంటే 100 ప్రశ్నలు అడుగుతాను. వారికి అది నచ్చదు. కాబట్టి నేను టీచర్లందరితో ఒక ఒప్పందం చేసుకున్నాను. నాకు అటెండెన్స్ ఇవ్వాలి, నాకు కావాల్సింది అది ఒక్కటే. కాబట్టి నెలకొకసారి తాము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి కాలేజీకి వెళ్ళేవాడిని. నా జీవితం ఇలానే ఉండేది. కాబట్టి నేను మైసూరు జిల్లా ప్రాంతాన్నంతా జల్లెడ పట్టాను. ఎంతలా అంటే ప్రతి గ్రామంలో రోడ్లు, ప్రతి కొండ, ప్రతి చిన్న పక్షిగూడు ఏదైతే ఉందో ప్రతి దానిపై నేను శ్రద్ధతో చూస్తూ తిరుగుతూ ఉన్నాను. ఊరికే అలా తిరుగుతూ ఉన్నాను. కానీ ఈరోజు ఉదాహరణకి నేను ర్యాలీ ఫర్ రివర్స్ బోర్డు మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నిపుణులందరూ ఉన్నారు. కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. నేను వాటికి క్యాజువల్గా సమాధానం ఇస్తున్నాను. వాళ్ళు, సద్గురు మీకు ఇదంతా ఎలా తెలుసు అన్నారు. నేను ఏదైతే ఒక లక్ష్యం లేని సంచారమో, నేను అన్నింటి మీద పూర్తి ధ్యాస పెట్టాను. ఒక పురుగు నుండి ఒక క్రిమి వరకు అన్నింటిపైన నేను ధ్యాస పెట్టాను. ఇప్పుడు అదే ప్రబలమైన జ్ఞానమైంది. నేను ఎప్పుడు ఏది నేర్చుకోవాలనుకోలేదు. నేను ధ్యాస నిలిపానంతే. ఎందుకంటే అదే జీవం. ఇక మీకు కావాల్సిందల్లా ఇదే.